ప్రతి హిందువుని అడుగుతున్నాం, భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన, గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి, క్షమాపణ చెప్పండి. తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది, ఆ తప్పు దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ పాపం మనకందరికీ తగలతుంది, ఈ రాష్ట్రానికి ఈ పాపం తగులుతుంది. ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి. ఇది చిన్న తప్పు కాదు, ఇది రాజకీయం కాదు, సాక్షాత్ ఆ గోవిందుడినే కల్లో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలకు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దయము, ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరిగిన తప్పు. ఈ రాక్షసముండా కొడుకులు, ఈ రాక్షసముండా కొడుకులు, ఒరే ఏం చేశాడ్రా మా స్వామి మిమ్మల్ని, ఏం పాపం చేసావురా, మీకు తినమన్నాం కదరా తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా. ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి, సర్వనాశనం అయిపోతారు నాయళ్ళారా ఎవరెవరు. ఈరోజు నేను చెప్తున్నా ఒకటే సర్వనాశనం, ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి, మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలి అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది చిన్న పాపం కాదు, తమాషా పడుతున్నారా హిందువులంటే మీకు అంత చాతకంతనమా, హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా, భక్తి ఉండవల్లా. నేను మీ భక్తి ఉండమని నేను అంటాంలా, అది ఎవరిష్టం వాళ్ళకి, భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్. మేమేం పాపం చేశాం? ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేశారంట, బాబు గారు తప్పు మాట్లాడేశారంట, రుజువులు కావాలన్నాడు. ఇదిగోండి రా రుజువులు, ఇంకేం కావాలరా మీకు రుజువులు, ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు షీట్లు షీట్లు రుజువులు ఉన్నాయి ఇక్కడ, సిగ్గులేని నాయళ్ళారా. వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి, ఉంటుంది. ఇది మామూలు తప్పు కాదు, ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు, యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు, చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనవి చేస్తున్నాను.